పక్షాలకు ఎట్లాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది ఒకవైపున బీజేపీ అందుకోసమే ఎన్డీఏ తరఫున ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ కలిస్తే తప్పించి సాధ్యం కాదు వాళ్ళు కలవరని తెలిసినా కూడా ఒక మొక్కుబడిగా అందరితో మాట్లాడటం అయితే జరుగుతుంది ఏకాభిప్రాయ సాధన అన్నట్టు ఇంకోటి ఆపరేషన్ ఆకర్షణ అని దీనికే పేరు పెడుతున్నారు రాష్ట్రపతి ఎన్నికల సొంత బలంతో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అధికార బీజేపీ మంత్ర అని చెప్పిస్తోంది ఎలక్టోరల్ కాలేజీలో ఓట్ల శాతాన్ని పెంచుకునే పలు రాష్ట్రాల ఇతర పార్టీల ఎమ్మెల్యేను చేర్చుకునే పనిలో పడింది బీహార్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్లో వారికి గాలం వేసిన బీజేపీ తాజాగా గోవా హర్యానా రాజస్థాన్ మీద కన్నేసింది రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు ఉంది ఇంకో పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు కావాలి ఇందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల విపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది బీహార్లో వికాస్ల్ ఇన్సాన్ పార్టీ బీఏపీ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు హిమాచల్లోని ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు మధ్యప్రదేశ్లో ఇద్దరు ఎస్పీ బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే కాషాయఖండవా కప్పుకున్నారు మధ్యప్రదేశ్లో ఒకరిద్దరు ఎంపీలను కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి గోవాలో పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా పది మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతుంది హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణు రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ చెందిన మంత్రి రాజేంద్ర సింగ్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు చూపెడుతున్నారు అంటే ఓవరాల్గా అసలు వీళ్ళకే డైరెక్ట్గా గెలిచేసేటువంటి పరిస్థితి వస్తుంది ఇది తెలుగుగా వేస్తున్నటువంటి ఎత్తుగడ అనాలా లేకపోతే అనైతిక అన్నది ఎవరిష్టం వాళ్ళది